ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబీకరణి. ప్రేజ్ ద లార్డ్. ఆశ్రయ మినిస్ట్రీస్ నిర్వహించు అక్షయ అభిషేకం టీవీ ప్రోగ్రాం ద్వారా పాస్టర్ ఏఎస్ వాసు గారు వాక్యాన్ని వినిపిస్తారు. అందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన వారలారా, స్నేహితులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము వందనాలు తెలియచేస్తున్నాను. ఈ అక్షయ అభిషేకం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా అనేక మంది మేలు పొందుతున్నారని మేము నమ్ముతున్నాం. మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మరి మా కింద కనబడే ఫోన్ నెంబర్లకు మీరు చేయండి, తెలియచేయండి. దేవునిని గణపరుద్దాం. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు ఇటీ ముందు కూర్చొని దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వింటున్నారని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆశ్రయ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యల్లో ఎంతగానో దేవుడు తన బలాత్సయమును బట్టి, తన కృపావాత్సల్యమును బట్టి ఎంతగానో వాడుకుంటూ తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. విజయవాడ పరిసర ప్రాంతాలలో ఎంతోమందిని దేవుడు తన సన్నిధానముకు నడిపించి అనేకులకు రక్షణ ఇవ్వటానికి దేవుడు చేసిన మహాకార్యాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన సమయంలో దేవుడు మనతో తన సన్నిధి ఉంచినట్టుగా మనమందరము ఏకీభించి ప్రార్థన చేద్దాం. నాతో పాటు తల వంచినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మహిమందాశ్రీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఆశీర్వాదకర కృపాస్థాల కిందకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, మీ సహాయము సహకారము అందించండి. మా అందరి హృదయాల్లో నాటుకొని పోవు నీ జీవపు వాక్యము ద్వారా మమ్మల్ని ఫలింపచేసి నడిపింపచేయమని, నీ బలిష్టమైన స్థలాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి. ప్రేమైన వారలారా, తడవు చేయకుండా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మీరు నాతో పాటు దేవుని మహింపరచడానికి సిద్ధంగా ఉన్నారని నమ్మి మరొకసారి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మన బైబిల్ గ్రంథాల్లో చాలా శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన వాక్యాలు, మనతో మనల్ని ప్రభావితం చేసే శక్తివంతమైన కార్యాలు మన కొరకు సిద్ధపరచుంచారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తమయ్యెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన పౌలు తన యొక్క వాక్యంలో నుండి అనగా కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఈ శ్రేష్టకరమైన పదాన్ని లిఖించాడు. ఏమిటయ్యా అంటే, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవయను, సమస్తము దేవుని వలనైనవి. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవయ, సమస్తము కొత్తవైంది అని అంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఒక సత్యాన్ని రాశాడు. నూతన సృష్టి ఎవడైనను క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి. పాతవి గతించాను, ద ఓల్డ్ ఈజ్ ఎండ్, న్యూ ఈజ్ స్టార్టెడ్ క్రియేషన్. నూతనమైన పునర్జన్మ సంబంధమైన ఆశీర్వాదకరమైన కార్యాలు మన జీవితంలో జరిగించటానికి దేవుడు తన కృపచేత అద్భుతమైన కార్యాలు జరిగించను ఉద్దేశించున్నాడు. చాలాసార్లు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, క్రీస్తునందున్న వాడిలా నూతన సృష్టి, హౌ కెన్ పాసిబుల్, ఎలాగా అని ఆలోచన చేసినప్పుడు అద్భుతమైన దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా బోధిస్తుంది. అనేక మార్లు క్రీస్తు యొక్క వృత్తాంతాన్ని, క్రీస్తు యొక్క సాంద్రతను, లేకపోతే ఆయన క్రీస్తు యొక్క సారూప్యాన్ని పాత నిబంధనలు ఎన్నోసార్లు దేవుడు తెలియచేస్తున్నాడు. ఒకనొక దినమున ప్రవక్తలలో అతి శ్రేష్టమైన ప్రవక్తగా అనగా
దేవుని చేత ఎన్నుకోబడి బలముగా వాడబడుతున్న ఏలీషా అనే భక్తుడు ఒక దినమున ఒక పట్టణానికి వెళ్ళాడంట. ఆ పట్టణానికి వెళ్ళేసరికి చాలా ఆశ్చర్యమైన సంగతిని అక్కడ చూస్తున్నాడు. చూద్దామా, రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడు అయిన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నవని ఏలీషాతో అనగా. దేవునికి స్తోత్రం. చక్కటి ఒక వృత్తాంతాన్ని మన ముందు దేవుడు పెట్టిన్నాడు. ఏలీషా ఒక పట్టణానికి వెళ్ళాడంట. ఆ పట్టణం చూడగానే చాలా రమ్యంగా, చాలా అందంగా, చాలా చూడటానికి కంటికి ఇంపుగా కనబడుతుంది. అలా కనబడేసరికి ఏలీషా అనుకున్నాడు, అబ్బా ఎంత బాగుంది ఈ పట్టణం, ఎంత బాగుంది ఈ పట్టణం అని అనుకున్న సమయంలో అక్కడున్న ప్రజలు చాలా విచారముగాను, దుఃఖముగాను, వేదనగాను ఉన్నారు. ఎందుకంటే వాడిని చూసినప్పుడు ఏలీషాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ పట్టణంలో ఓ చక్కటి నది ఉంది, ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవహిస్తున్న నది అక్కడ వారికి కనబడుతుంది, అంతా బాగా కనబడుతుంది కళ్ళ ముందు. కానీ ప్రజలైతే విచారముతోనూ, దుఃఖంతోనూ వచ్చి ఆ యొక్క ప్రవక్త అక్కడికి రాగానే ఆ ప్రవక్తతో చెబుతున్నారు, నా ఏలినవాడా, నీకైతే ఇది రమ్యంగా కనబడుతుంది, కానీ ఇక్కడ చాలా లోపముంది. ఈ రమ్యంగా కనబడేదానికిను, సారవంతంగా కనబడేదానికిను చాలా వ్యత్యాసం ఉంది. సారవంతంగా కనబడకుండా నిస్సారమైన స్థితిలో, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతము చాలా సంతోషంగా కనబడుతుంది అనిపిస్తుంది, కానీ కంటికి తీరా చూస్తే ఇక్కడంతా కరువు ఉంది, ఇక్కడంతా అనారోగ్యం ఉంది, ఇక్కడంతా కూడా లేమి ఉంది. కారణం ఏమిటి అంటే ఈ నీరు వస్తున్నాయి, కానీ ఈ నీరు మాకు కావలసిన పంటను బట్ల, మాకు కావలసిన ఆహారము బట్ల, మాకు కావలసిన స్వస్థతను బట్టలేదు. ఎందుకంటే ఆ నీళ్లు మంచివి కాదు. చాలా స్పష్టంగా ఆ ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే ఆ నీళ్లు మంచివి కాదు. ఎప్పుడైతే నీళ్లు మంచిగా లేవో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి స్థితులు మారిపోయాయి, ఆ చుట్టుపక్కల ప్రతి పరిస్థితులు మారిపోయాయి. సారవంతంగా ఉండవలసిన ఆ ప్రాంతము నిస్సారమైన స్థితిలో ఉంది. ప్రేమిన సహోదరుడా, సహోదరి, ప్రియ స్నేహితుడా, స్నేహితురాడా, ప్రభు ఈ దిన ఒక మాట చెప్తున్నాను. నువ్వు అందరికీ చక్కగా కనబడి ఉండొచ్చు, చాలా శ్రేష్టకరంగా కనబడి ఉండొచ్చు, లేకపోతే నీకేంటమ్మా, నీకేంటయ్యా అని అనేకులు నిన్ను అన్నిటట్టు ఉండొచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న నీ పరిస్థితులు, నీ హృదయంలో ఉన్న సారం లేని జీవితము, నిస్సారమైన జీవితము, సంతోషం లేని జీవితము, సమాధానం లేని జీవితము, లేకపోతే నీ జీవితంలో అసలు ఎప్పుడు కూడా ఆనందం లేని జీవితము ఎవరికీ తెలియదు. ఆ ప్రజలు ఎలాగైతే వేదనతో ఉన్నారో, ఆ వేదనతో కుమిలిపోతున్నవేమో, కానీ రా ఈ సమయంలో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా సమయం, ఇది నీ సమయము, నీకు ప్రభు ఇచ్చిన సమయమే ఉంది, ప్రభు నీ మీద ఆశ పెట్టుకున్న సమయమే ఉంది. నిస్సారమైన జీవితంలో ఉన్న హృదయాలకు తెప్పరలు చేసే దేవుడు, ఆదరించే దేవుడు, మరి ముఖ్యంగా విడిపించే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీరి జీవితంలో అంతరంగంగానే ఉంది, కానీ వెలుపల కనబడుతుంది, కానీ అంతరంగంలో ఉన్న స్థితులు మార్చబడట్లా. అందుకే దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు, చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా స్పష్టంగా ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నరుని తలంపు పుట్టుక నుండి చెడ్డదే,
వెలుపల క్రియలు కాదు, అంతరంగంలో మన జీవితంలో ఉన్న చేదు వేరులు ఏం చేస్తున్నాయి అంటే మన జీవితాన్ని సంతోషకరంగా వెళ్ళనోకుండా అడ్డుపడుతూ ఉంది. ఎంతో ఎంతో శ్రమ పడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో మేలుకరమైన జీవితం కొరకు ప్రయాస పడుతున్నాము, కానీ ఆ ప్రయాసకు తగిన ఫలము మన జీవితంలో రాలేకపోతుంది. అందుకే వెలుపల ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాం. ఈ వాసులు, ఈ పట్టణ వాసులు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ ఆ ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోతున్నాయి, నిష్ఫలమైన స్థితికి తీసుకొని వెళ్తున్నాయి. చాలాసార్లు మనిషి కూడా, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక భయం ఉంది. ఏంటో తెలుసండి, ఏ మతమైనా ఏ కులమైనా ఒకటి నమ్ముతారు, ఏమిటి అంటే ప్రతి ఒక్కరు పరలోకం ఉందని, నరకం ఉందని నమ్ముతారు, స్వర్గం ఉందని, నరకం ఉందని నమ్ముతారు. అయితే ఆ నరక స్థితిలో నుండి తప్పించుకోవటానికి పాపభీతి కలిగి మోక్ష మార్గం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు, పుణ్యదానాలు, అన్నదానాలు, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ వెలుపల సంతోషాన్ని కలిగిస్తున్నాయి, కానీ అంతరంగములో ఉన్న స్థితులు మార్చబడలేకపోతున్నాయి. అంతరంగములో ఉన్న పరిస్థితులు మార్చబడలేకపోతున్నాయి. కారణం ఏమిటంటే నరుడు పుట్టుక నుండి తలంపులు చెడ్డవి, పాపము చేత తలంపులు చెడిపోయి ఉన్నాయి. ఆ చెడిపోయిన తలంపులు మేలుకరమైన స్థితికి వెళ్ళలేకపోతున్నాయి. అందుకోసము, వాటి కోసము, వాటిని తప్పించుకోవటానికి మానవుడు అలనాటి నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాడు, ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాగే వీళ్ళు కూడా ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయి, ఇక మా జీవితంలో నూతనత్వం రాదు, ఇక మా జీవితం ఇంతే, మాకు అన్నీ ఉన్నా మేము ఏ మేలు పొందలేమని నిరాశ, నిస్పృహలో పడి ఉన్న జీవితంలో వీరు జీవిస్తున్న కాలం అది. ప్రియ స్నేహితులారా, ప్రియమైన స్నేహితులారా, మీతో ప్రభు నా మాట చెప్తున్నాడు. ప్రభు యొక్క మాట మీ హృదయంలో ఫలింపచేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో. చూడండి, వెలుపలకు కనపడే స్థితులు ఎవరికి ఏమవసరం లేదు, కానీ అంతరంగంలో కుమురుతున్న పరిస్థితి, అంతరంగంలో వేదనకరమైన స్థితి నీ ప్రభు అయిన యేసుక్రీస్తు చూస్తున్నారు. ఆయన విడవలేదు, ఆయన ఎడబాయలేదు, నీ మీద ఆయన కనుదృష్టి తప్పిపోలేదు. ఆయన వెతుక్కుంటూ అనేక మార్లు నీ ఎద్దుకు వస్తున్నాడు. ఆయన మార్చాలనుకున్నది నిన్ను కాదు, నీ స్థితులు కాదు, నీ పరిస్థితులు కాదు, నీ తలంపులలోనున్న చెడును పోగొట్టాలని. అందుకే మానవుడు అలనాడు నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయ్యా, నాకు ఈ పాపభీతి నుండి, పాపభయం నుండి నన్ను విడిపించేది ఎవరా, ఎక్కడా అని ఎదురు చూస్తున్న కాలము, తిరుగులాడుతున్న స్థితులు అనేకము మన ముందు కనబడుతూ ఉన్నాయి. అయితే ఒక్కటి వాస్తవకరమైన సత్యం ఏంటి అంటే, నరుని యొక్క తలంపులు చెడ్డవయ్యి, దేవునికి దూరమయ్యి, భ్రష్టత్వంలో జీవిస్తున్న సమయంలో ఒక చక్కటి మాట మన జీవితంలో ప్రభావితం చేసి మనలో ఆశను రేకెత్తిస్తున్న మాట మీ ముందు పెడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదివిందాం. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి మాట చూడండి. అపరాధముల చేతను, పాపము చేతను చచ్చిన వారి ఉండగా. ఎవరితో మాట్లాడుతున్నాడు చనిపోతే? చచ్చిపోయిన శవంతో ఎవరు మాట్లాడలేరు కదా, లేకపోతే చనిపోయిన వ్యక్తితో ఎవరు మాట్లాడలేరు కదా. కానీ భక్తుడైన పౌలు ఓ చక్కటి మాట అంటున్నాడు, అపరాధముల చేతను, పాపము చేతను చచ్చిన వారై ఉన్నారనగా, మన జీవితంలో బ్రతుకుతున్నాం కానీ నిజమైన ఆనందము, నిజమైన సంతోషము, నిజమైన క్షేమము మన జీవితం లేకపోవటం బట్టి ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాక బ్రతుకు వెళ్ళబోస్తున్న కాలమై ఉంది. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏ మరణం అంటే ఈ శరీరంలో మరణించే మరణము కాదు, దేవుని నుండి మరణం అంటే ఎడబాటు, దేవుని నుండి ఎడబాటయ్యాం. ఆ ఎడబాటు నిన్ను నీ జీవితంలో ఉన్న సంతోషము, దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చిన ఆనందము అనుభవించనివ్వకుండా అడ్డుపడుతూ ఉంది. ఆ అడ్డుపడుతున్న స్థితిలో నుండి, ఆ అడ్డుపడుతున్న పరిస్థితుల్లో నుండి
నా ప్రభు చెబుతున్నారు ఒక మాట, ఇదిగో అపరాధముల చేతను పాపం చేతను చచ్చిన వారు ఏంటిగా ఆయన మహాప్రేమ, నా యేసయ్య ప్రేమ నిన్ను నన్ను బ్రతికిస్తుంది. ఏ బ్రతికయ్య అంటే నీ జీవితం ఇప్పటి వరకు కోల్పోయినా, నీ జీవితం ఇప్పుడు వరకు జారిపోయినా పరిస్థితులు, లేకపోతే సంతోషము సమాధానము, నీ జీవితంలో కావలసిన ఆనందము కోల్పోయావు, దాన్ని తిరిగి దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రజలు కూడా సంతోషం లేదు, సమాధానం లేదు, అన్నీ ఉన్నాయి, వారికి కావలసినవన్నీ ఉన్నాయి. నీరు పుష్కలంగా ఉంది, భూమి పుష్కలంగా ఉంది, కానీ నీటిలో సారం లేకపోవటం బట్టి వారికి కావలసిన పంట అందట్లేదు, వారికి కావలసిన ఆహారము అందట్లేదు, వారికి కావలసిన ఆరోగ్యము అందట్లేదు. ఈరోజు మనిషి యొక్క తలంపులు చెడిపోవటం బట్టి, నీకు కావలసిన తలంపులు బట్టి వచ్చిన పాపం బట్టి, నీకు కావలసిన సంతోషకరమైన జీవితము సమాధానము నీ జీవితంలో కావలసిన మేలు ఏది అందకుండా కళ్ళ ముందే తిరుగులాడుతుంది, కానీ అది నీకు అందట్లేదని వేదన పడుతున్న సమయంలో నీతో చెప్పుచున్న మాట, దేవుడు నీతో మాట్లాడుచున్న మాట, ఆయన నిన్ను వెతికి సమూలంగా నవీనపరచాలని, నూతనపరచాలని, నీ జీవితంలో నవీనపరిచే నజరేయుడిగా నీ హృదయంలోనికి వస్తూ ఉన్నాడు. ఈ ప్రజలందరూ చెప్పగానే ఎలీషా ఒక చక్కటి మాట వారితో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి మరలా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. రాజుల 2:22 అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఇద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, చెప్తున్నాడు. 1, కొత్త పాత్ర. నూతనమైన నీ జీవితంలో నూతనమైన కార్యం జరగాలంటే నూతనత్వం నీలో ఉండాలి. అంటే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. ఏమిటి తెలుసా? నీ పాత్ర కడగబడాలి, నీ పాత్ర నూతనపరచబడాలి, నీ పాత్ర మునుపటి స్థితి నుంచి మార్చబడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మీరు ఒక నూతనమైన పాత్ర తీసుకురండి. ఒక రాత్రికాల సమయంలో నికోదేము అనేవాడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. రాత్రి సమయంలో వచ్చారు. రాగానే ఆయన కూడా సందేహాన్ని అడిగాడు. అడగగానే ప్రభు ఒక మాట అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో చేరడు. ఈ మాట చాలా జ్ఞానంగా ఉన్న నికోదేముకు ఎలా కనిపించిందంటే, ఇది ఎలా సాధ్యమయ్యా, ఇది ఎలా సాధ్యం? ఒక మనిషి ముసలివాడే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా జన్మించడం అంటే అసాధ్యం కదా. అంటే మనిషి ఆలోచన ఎంతసేపు భూ సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతుంది. అర్థం చేసుకుందాం, కొత్తగా జన్మించుట అంటే కొత్త పాత్రగా అంటే మునుపున్నది ఖాళీ చేయాలి, కడగబడాలి, నూతనపరచబడాలి. నీ హృదయంలో ఏదైతే ఉందో, ఏదైతే వేదనకరం ఉందో అది ప్రభు దగ్గర కృమరించుకోవటం రావాలి. ఎప్పుడైతే జరుగుతుందో ఆయన చాలా స్పష్టంగా ఒక మాట అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అందుకే ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రండి అంటున్నాడు. ఉప్పు తీసుకొని రండి. ఏంటి ఈ ఉప్పు? యేసుప్రభువారు ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పటానికి కారణము, ఉప్పులో చాలా శ్రేష్టత ఉందండి. ఉప్పు సారవంతమైనది, ఉప్పు చెడిపోకుండా కాపాడుతుంది, ఉప్పు రుచికరంగా మారుస్తుంది. చాలా ఉన్నాయి ఉప్పు లక్షణాలు. ఎప్పుడైతే యేసయ్య మనస్సు నీలోకి వస్తుందో, యేసయ్య హృదయంలోనికి నీవు ఆహ్వానిస్తావో, వెంటనే నీలో మార్పు వస్తుందండి. నీ జీవితంలో నూతనమైన క్రియలు జరగబడతాయి, నీ జీవితంలో ఆశీర్వాదకరమైన ఆశ్చర్య కార్యాలు జరగబడతాయి. అందుకే ఇక్కడ ఒక చక్కటి మాట అంటున్నాడు, ఒక పాత్రలో కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రండి. ఉప్పు తీసుకొని వచ్చారంట. ఉప్పు తీసుకొని రాగానే ఏం జరిగిందో చూద్దాం. 21 అతడు నీటి ఊట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇప్పుడు నది పారుతుంది, ఆ నదిలో చేదుగా ఉంది. ఇప్పుడు మార్చాలి అంటే ఆ నదిలో చాలాలి, ఆ నదిలో పొయ్యాలి. కానీ ఏలీష ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసండి? ఓట దగ్గరికి వెళ్తున్నాడు. ఓట అంటే
ఈ నది ఎక్కడైతే నీటిని ఉబ్బుక చేస్తుందో, ఈ నది ఎక్కడైతే నీటి ప్రవాహాన్ని కలిగిస్తుందో, ఆ ఊట దగ్గరికి వెళ్ళి ఆ ఊటను మారుస్తున్నాడు. ఆ ఊట దగ్గరికి నిజమే, ఏ తలంపులు అయితే నీ జీవితంలో, ఏ స్వభావం అయితే నీ జీవితంలో నాశనకరానికి తీసుకొని వెళ్ళిందో, నాశనకరమైన స్థితికి తీసుకొని వెళ్ళిందో, నాశనకరమైన పరిస్థితులకు నరక ప్రయాణికి చేయటానికి మూలమై ఉందో, ఆ స్వభావాన్ని మార్చే శ్రేష్టకరమైన జీవం కలిగిన కార్యాన్ని దేవుడు చేయాలని నీ మీద ఆశ కలిగి ఉన్నాడు. నిజమే, దేవుడు యేసుప్రభు వారు మారుస్తారు అని అంటారు చాలామంది. ఏమిటి మార్చ అంటే, మన పైరు పని కాదు, మన స్వభావాన్ని మార్చేవాడు. ఎందుకంటే రోమాపత్రిక 8:29 ఓ చక్కటి శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన మాట ఉంది. ఏమిటయ్యా అంటే, రోమాపత్రిక 8:29 ఎందుకనగా, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారులతో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. తన కుమారుని సారూప్యములో అంటే, మనకు శ్రేష్టకరమైన స్వభావము ఇవ్వటానికి, శ్రేష్టకరమైన జీవితాన్ని ఇవ్వటానికి నజరైడైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి అమూల్యమైన యథార్థవంతమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించి నరునికి విమోచనకరముగా ఉండటానికి ఆ శిలువ యాగములో మరణించి తిరిగి పునరుద్ధాన్ని తిరిగి లేచి తన శక్తివంతమైన కృపా మహదైశ్వరము చొప్పున, తన వాత్సల్యము చొప్పున, తన ప్రేమ చొప్పున మనలను ప్రేమించి తిరిగి పునరుద్ధాన్ని లేచి నిన్ను నన్ను మన స్వభావమును మార్చి పరిశుద్ధులుగా చేర్చుటకు ఆయన నీలో నాలో ఓటలోనికి, అనగా ఏ తలంపులైతే చెడిపోయి, ఏ తలంపులైతే మన జీవితాన్ని నాశనకరంలో తీసుకొని పోతున్నాయో, ఆ తలంపులను బాగు చేయటానికి మన కోసం బలి అర్పణగా, బలి పశువుగా ప్రభు యేసుక్రీస్తు వారు అర్పించబడ్డారు. ఆ అర్పించబడిన అర్పణ యొక్క మూల్యము ఈరోజు నిత్యత్వానికి పొందటానికి దేవుడు మనకిచ్చిన అర్హత ఉన్నది, అర్హమై ఉన్నాము. కాబట్టి ప్రియ స్నేహితుడా, ప్రియమైన సహోదరి, ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు హృదయపూర్వక ఒక మాటను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏమిటి అంటే, ఈరోజు ఈ సమయంలో ఏ ఓటైతే, అనగా నీ హృదయ తలంపులు ఏవైతే నీ జీవితంలో మేలుకరంగా లేవో, వాటిని మేలుకరంగా మార్చటానికి, మేలుకరమైన స్థితిలోనికి తీసుకెళ్ళటానికి, మేలుకరమైన ఆశీర్వాద జీవితంలో నిలబెట్టడానికి నా ప్రభు నీ కోసం నా కోసం మరణించి ఆయన ఉన్నతమైన ఆ పరలోకపు హక్కును మన జీవితంలో అనుగ్రహింపచేసి ఆ అనుగ్రహ మహిమ చేత నీ జీవితాన్ని సమూలంగా మార్చాలని ఆశపడుతున్నాడు. అందుకే ఎప్పుడైతే ఆ ఊట దగ్గరికి వెళ్ళి ఏలీషా ఆ కొత్త పాత్రలో ఉన్న ఉప్పును వేశాడో, వెంటనే ఏం జరిగిందో మనం చూద్దాం. 21వ వచనం, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగక పోవును. దేవుని స్తోత్రం. యేసుప్రభు వారు నీ హృదయంలోనికి వస్తే మొట్టమొదటిది నీ జీవితంలో మరణం నుండి విడిపిస్తాడు. ఏ మరణం? ఆత్మీయ మరణం. నరకానికి లేకపోతే నిత్య నరకానికి పాత్రులైపోవటానికి కారణమై ఉన్న ఆ యొక్క మరణం, పాపం వలన వచ్చే జీతము మరణం, ఆ మరణం నుండి నా ప్రభు తప్పిస్తాను. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే పంట వస్తుందని చెప్పాలి, లేకపోతే మంచి చేలు వస్తాయని చెప్పాలి, కానీ ఒక మాట అండి, మరణం ఉండదు. ఇక మరణం ఉండదు అంటే దేవునితో ఎడబాటు ఉండదు. ఎన్నాళ్ళు నీ జీవితంలో ఏ కొరత అయితే, ఏ లోటు అయితే నీ జీవితంలో ఉందో, ఆ లోటును పూర్తిగా దేవుడు తీర్చేస్తాడు. రెండవ మాట, దీనివల్ల మరణం ఉండకపోను, భూమి నిస్సారముగా ఉండదు, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన స్నేహితులారా,
ప్రభు చెప్తున్నారు. ఒకటి, మొదటిది మరణం తప్పిస్తారు. రెండు, నీ జీవితంలో నిస్సారమైన స్థితి, నిస్సారమైన స్థితి, నిస్సారమైన స్థితి ఇక ఉండదు. నిస్సారమైన స్థితికి నీ జీవితంలో ఉండదు. అందుకే మోషేతో అంటున్నాడు ఒక మాట, ఏమంటాడు సార్, ఇప్పుడు చూసిన ఐగుప్తీయులకి ముందు అన్నాడును నీ జీవితంలో చూడు. యెషయా ప్రవక్త అంటాడు ఒక మాట, పడమ తూర్పుకు పడమడంత దూరమో మన అతిక్రమం అంత దూరపరుచున్నాడు. ప్రేమైన స్నేహితులారా, ఈ వేళలో దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏమిటి అంటే, నీ జీవితంలో ఏ నిస్సారకరమైన జీవితం ఉందో, ఏ ఫలవంతం లేని జీవితం ఉందో, ఎప్పుడైతే పాపం వలన వచ్చిన మరణం యొక్క ముళ్ళును నా యేసు విరక్కొట్టాడో, వెంటనే నీలో సారవంతమైన జీవితం ప్రారంభించబడుతుంది. అతను చేయనిదంతా సఫలమగును. ఎప్పుడైతే ఓటలు బాగుపడ్డాయో నీరు బాగుపడింది, నీరు ఎప్పుడైతే బాగుపడిందో అది వెళ్ళు పారు స్థలమల్లా పచ్చదనం ప్రారంభించబడింది. నా ప్రియమైన స్నేహితులారా, ఈవేళ నేను దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏంటి తెలుసా, ఎప్పుడైతే నీ హృదయాంతరంగమున్న ఓటను దేవుడు బాగు చేయాలని బాగు చేస్తున్నాడో, నీ జీవితం మారిపోతుంది, నీ స్థితులు మారుతాయి, నీ పరిస్థితులు మారుతాయి, నీ ఉండే స్థలము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మరి ఆశీర్వాదకరమైన జీవాధిపతి అయిన దేవుడు నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో పాతవి గతించను, క్రొత్తవాయును సమస్తము దేవుని వలన. నీ జీవితం అన్నీ చేయగలిగిన దేవుడు. అందుకే ఈ దినమున నవీనపరిచే నజరేయుడు నీ హృదయంలో సంపూర్ణమైన నవీనకరమైన జీవితాన్ని ఇవ్వటానికి, నవీన స్వభావం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు ఆ నవీనకరమైన జీవితంలోనికి నవీనపరిచే నజరేయుడని యేసుతో కలిసి నీ జీవితంలో సారవంతంగా మార్చుకుంటావా? నిస్సారమైన జీవితాన్ని విడిచిపెడతావా? సారవంతమైన, ఆశీర్వాదకరమైన, శ్రేష్టకరమైన జీవితంలోనికి నువ్వు అడుగు పెట్టాలని ఆశతో నా ప్రభు ఎదురు చూస్తున్నారు. నీవు అటువంటి ఆశ కలిగి ఉన్నట్టయితే ఇప్పుడే నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించు. కళ్ళు మూసినడురా, ప్రభు సన్నిధానంలో ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మహిమందాసీయుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నవీనపరిచే నజరేయుడా, మా జీవితాల్లో నిస్సారకరమైన జీవితంలో జీవిస్తూ వ్యర్థవంతంగా అయా అర్థవంతం లేని జీవితంగా వ్యర్థంగా మేము మా జీవితాన్ని అయా అనేకులకు పైకి గంభీరంగా కనబడుతూ లోపల కుమిలిపోతూ ఎంతగానో వేదన పడుతున్న నీ ప్రియ బిడ్డలు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఈవేళ వారి అంతరంగములో మీరు చొచ్చి నవీనపరిచి శుద్ధి చేసి నీ పరిశుద్ధ రక్తముతో వారి పాపములు తొలగించి వారి పశ్చాత్తాపమును మీరు అంగీకరించి క్షమించి నవీన స్వభావం దయచేసి వారు చేయనిదల్లా సఫలత కలుగునట్టుగా వారిని, వారి హృదయమును, వారి ఆత్మను, వారి యొక్క జీవితాన్ని, కుటుంబాన్ని దీవించి రెండింతల మేలు చేత తృప్తిపరచమని ఈ యొక్క తండ్రి, ఈ వేళలో ఎవరైతే నీ సన్నిధానములో ఏకీపిస్తున్నారో వారందరి హృదయములు సంతోషభరితులై ఉండుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. అటు దీవెనకరమైన ఆశీర్వాదం చేత తృప్తిపరిచి నడిపింపు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మాసెల్ నంబర్స్ 9290-526278.